బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రైవేటీకరణ రద్దు చేయాలని, దాని ద్వారా రిజర్వేషన్లు కాపాడాలని భీమ్ ఆర్మీ జిల్లా కన్వీనర్ లింగం శివప్రసాద్ కోరారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా దళితులకు, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, లేదంటే భీమ్ ఆర్మీ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోకుబర భద్రం మాస్టారు, సాపి సుధాకర్, కొండెపూడి రవి, ఇస్మాయిల్, లింగం గంగాధర్, మందపల్లి చిన్నబాబు, నందిక లోవరాజు, మలకా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను భీమ్ ఆర్మీ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మరి మోదీ గారు సర్కారు ఏ విధంగా ఉన్నదంటే, మా యొక్క ఓట్లు ఏవైతే ఉన్నాయో మా ఓట్లు ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుంటున్నాడు తప్పించి మమ్మల్ని ఏ మనుషులుగాను మరి గుర్తించే ప్రయత్నం లేదు. మా యొక్క రిజర్వేషన్లో ఏదో విధంగా తీసివేయాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధంగా మరి యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మరి బిఎస్ఎన్ఎల్ అవనివ్వండి, విశాఖ ఉక్కు కర్మాగారం అనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ అవ్వండి, వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క భీమ్ ఆర్మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క బీజేపీని పూర్తిగా దేశంలోనే ఎక్కడ కనుమరుగు కాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రైవేటీకరణ జోలికి రావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి మాకు ఉపాధి హామీకి పాల్పడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వనండా.